ఎస్సెక్స్ నిఫ్టీ కూడా సుమారుగా ఒక 20 పాయింట్ల లాభాన్ని సూచిస్తుంది. సో స్లైట్లీ ఒక పాజిటివ్ ఓపెనింగ్. నిన్నటి నష్టాల తర్వాత మనం 10,870 ఇన్ఫ్యాక్ట్ 29 పాయింట్స్ లాభం మనకు నిఫ్టీ ఎస్సెక్స్ నిఫ్టీలో కనిపిస్తుంది ప్రస్తుతం. సో గ్లోబల్గా కొంత వీక్ ట్రెండ్ లాస్ట్ ఫ్యూ డేస్గా మనం గమనిస్తూ ఉన్నాం. స్లోవర్ గ్రోత్ ఎకానమీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంత వేగంగా పెరిగే అవకాశాలు లేదు, అనుకున్న దానికంటే మందకుడిగా ఉండే అవకాశాలు ఉంది అన్న ఒక వార్త కావచ్చు. అలాగే ట్రేడ్ అండ్ జియో పొలిటికల్ కన్సర్న్స్, అలాగే వెనిజులా వర్సెస్ యుఎస్ ఈ వివాదం కూడా ఇప్పుడు తలెత్తింది. సో వెనిజులా గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే ఒపెక్ గ్రూప్కు ప్రస్తుతం లీడ్ చేస్తున్న దేశం ఇది. సో ఒపెక్ దేశాల అన్నీ కూడా పెట్రోలియం ప్రైసెస్ను కంట్రోల్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. సో బ్రెంట్ క్రూడ్ ఈ నేపథ్యంలో 60.81 డాలర్స్కి తగ్గడం చూస్తున్నాం. సో ఓవరాల్గా డొమెస్టిక్ న్యూస్ మాత్రం కలర్ఫుల్గా ఉన్నాయి. సో భారత రాజకీయ చరిత్రలో మళ్ళీ ప్రియాంకం ప్రారంభమైంది. సో ప్రియాంక గాంధీ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. సో ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా రావడం అనేది చూస్తున్నాం మనం. సో దీని ప్రభావం కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవితవ్యం మీద పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుంది? పాజిటివ్ ఈజ్ పీపుల్ విల్ యాక్సెప్ట్ మే యాక్సెప్ట్ హర్ యాజ్ ఇందిరాగాంధీస్ ఇన్హెరిటర్, వారసురాలుగా ఆవిడ్ని యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే అదే సమయంలో రాబర్ట్ వాద్రా, ఆవిడ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్కామ్లో ఇరుక్కొని ఉన్నారు. సో ఆ స్కామ్స్ అన్నింటినీ బీజేపీ ఇప్పుడైతే చూపే అవకాశం ఉంది. కాబట్టి ఇది టోటల్గా పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా అనేది మనకు ఎన్నికల తర్వాత కానీ తెలియదు. ఈలోగా ప్రియాంక విల్ డెఫినెట్లీ మేక్ వేవ్స్ ఇన్ ది ఇండియన్ పొలిటికల్ సినారియో. తర్వాత మనకు మరొక ప్రధానమైన వార్త కనిపిస్తుంది. పీయూష్ గోయల్ అరుణ్ జైట్లీ స్థానంలో ఇంటరిమ్ ఫైనాన్స్ మినిస్టర్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, తాత్కాలిక ఆర్థిక మంత్రిగా ఆయన నియమితులయ్యారు. అరుణ్ జైట్లీ యుఎస్ వెళ్ళి ఆయన ట్రీట్మెంట్ తీసుకుని వచ్చేంతవరకు కూడా. సో అరుణ్ జైట్లీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సో ఆయన ప్లేస్లో ఇప్పుడు బడ్జెట్ను, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను మోస్ట్ ప్రాబ్లీ పీయూష్ గోయల్ ప్రవేశపెట్టబోతున్నారు. సో ఒక అగ్రెసివ్ బడ్జెట్, పీయూష్ గోయల్ అంటే కొంచెం అగ్రెసివ్ పర్సన్ కంపేర్ టు అరుణ్ జైట్లీ. ఈజ్ మోర్ ఓపెన్ అండ్ ఈజ్ మోర్ ఇంటరాక్టివ్ ఆల్సో. కాబట్టి ఆయన ఎటువంటి బడ్జెట్ ప్రవేశపెడతారనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు వాచ్. సో ప్రస్తుతానికి మాత్రం మార్కెట్స్లో బయింగ్ ఇన్ ది డిప్స్ పనిచేస్తుంది. సో మనకు 200 డే మూవింగ్ యావరేజ్ ఈజ్ అరౌండ్ 10,831, అక్కడే ఉంది మనకు నిఫ్టీ నిన్న క్లోజ్ అయిన లెవెల్ కూడా. అలాగే 20 డే మూవింగ్ యావరేజ్ కూడా 10,828. సో రెండు దగ్గర దగ్గరగా సమాన దూరంలో ఉన్నాయి. కాబట్టి మార్కెట్స్ ఇక్కడ నుంచి ఎటువంటి టర్న్ తీసుకుంటుంది అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ టు వాచ్. అదర్వైజ్ ఒక 10,752-11,000 ఈ రేంజ్లోనే, ఆల్మోస్ట్ ఈ 200-250 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్స్ కదలాడుతూ ఉన్నాయి. మరోవైపు కొద్దిగా మనం లాస్ట్ 2-3 సెషన్స్లో చూస్తే మిడ్ క్యాప్స్ కొంత బెటర్గా ట్రేడ్ అవుతున్నాయి, కొద్దిగా వేగం పుంజుకున్నాయి అని చెప్పుకోవాలి. నిన్న మనకు ఐటీసీ, అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్ ఇవి ఇండెక్స్ని బాగా డ్రాగ్ చేస్తున్నాయి. లాస్ట్ 1 అవర్లో మనం చూసాం ఆల్మోస్ట్ నిఫ్టీ 90 పాయింట్స్ కోల్పోయింది. సో ప్రధాన కారణం ఐటీసీ. ఐటీసీలో చాలా హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది చూసాం, రిజల్ట్ బాగా డిసప్పాయింట్ చేసింది. అండ్ కోటక్లో, ఇన్ఫోసిస్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనిపించింది. సో అదర్వైజ్ మిడ్ క్యాప్స్ అంతగా పడలేదు. నిన్న నిఫ్టీ 90 పాయింట్స్ కోల్పోతే మిడ్ క్యాప్ కూడా ఆల్మోస్ట్ 2% కోల్పోవాలి, బట్ అంత మనకు ఫాల్ కనిపించలేదు. అలాగే ఇవాళ కూడా ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయి. ఈ రిజల్ట్స్ ప్రభావం ఇవాళ ఎలా ఉంటుందనేది మనం చూడాలి, ఎందుకంటే రకరకాల ఇష్యూస్ ఎస్ బ్యాంక్లో మనకు ఉన్నాయి. ఓవరాల్గా ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆర్బీఐ డైవర్జెన్స్ అన్న లోన్స్ నుంచి ఏమైనా రికవరీ వచ్చిందా, అలాగే ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఎస్పీవీలతో ఈ కంపెనీకి ఈ బ్యాంక్ ఎటువంటి ఎక్స్పోజర్ ఉంది, రాణా కపూర్ సక్సెసర్గా ఎవరు వస్తారు, కామెంటరీ ఏంటి, ఇవన్నీ మార్కెట్స్ ఆసక్తిగా గమనించే అంశాలు. కాబట్టి ఈ స్టాక్ కూడా వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో మనం చూడాల్సి ఉంది. సో ఇవి మనకు ప్రస్తుతానికి కనిపిస్తున్న క్యూస్. ఇంకా అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ఇంటరిమ్ ఆర్ షార్ట్ టర్మ్ క్యూస్ మీరు గమనిస్తున్నారు? ఒకటండి, షార్ట్ టర్మ్ లో మనం మాట్లాడుతూనే ఉన్నామండి. ఆల్మోస్ట్ ఎర్నింగ్స్ మాత్రమే డిసైడ్ చేస్తారండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. మనకి నిన్న రిజల్ట్స్ కూడా రావడం జరిగింది ఐటీసీ, కొద్దిగా బ్లీక్ పర్ఫార్మెన్స్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి. ఎస్పెషల్లీ సిగరెట్ పర్ఫార్మెన్స్ డిక్రీజ్ అవుతూ వస్తుందండి. ఆల్మోస్ట్ ఒక 9% గ్రోత్ మాత్రం చూపించగలిగారండి వాళ్ళు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఆ సెక్యులర్ గ్రోత్ అనేది సిగరెట్ సెగ్మెంట్స్ లో రాదు, బికాస్ ఆఫ్ రెగ్యులేటరీ యాంగిల్. అండ్ కాకపోతే ఏంటంటే హోటల్ సెగ్మెంట్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ వస్తుందండి. ఈ జెస్టేషన్ పీరియడ్ లో ఉన్న హోటల్స్ తీసేస్తే మిగతా అన్ని ఆల్మోస్ట్ ఒక 28-29% గ్రోత్ చూపించాయి. అండ్ దాంతోపాటు వీళ్ళ పేపర్ సెగ్మెంట్ ఏదైతే ఉందో 24% గ్రోత్ చూపించాయి. సో ఓవరాల్గా సో దే ఆర్ డైవర్సిఫైయింగ్ ఫ్రమ్ యూనో ఈ సిగరెట్ సెగ్మెంట్స్ నుంచి కూడా కొద్దిగా ఆ షేర్ తగ్గించుకొని మిగతా సెగ్మెంట్స్లో ఫోకస్ చేస్తున్నట్టు కనబడుతుంది.
వాల్యూ యాంగిల్లో డెఫినెట్లీ అక్యుమిలేట్ చేసుకోవచ్చు అండి ఐటీసీ, కాకపోతే మీ టైం ఫ్రేమ్ అనేది 2 to 3 ఇయర్స్ డౌన్ ద లైన్ ఉండాలి. సో వాల్యూ స్టాక్ కింద డెఫినెట్లీ గో అని చెప్తాను ఐటీసీ కింద. అండ్ కమింగ్ టు ఇండిగో, టాప్ లైన్ 28% పెరిగింది కానీ బికాస్ ఆఫ్ ద ఆయిల్ ప్రైస్ ఇష్యూస్ అండ్ ఇవన్నీ చూస్తే ఈల్డ్ జస్ట్ 3 రూపీస్ ప్లస్ ఉండిందండి పర్ కిలోమీటర్ యాంగిల్లో చూసుకుంటే. సో కొద్దిగా బ్లీక్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు, ఓన్లీ 191 crores ఎట్ ద బాటమ్ లైన్ అండ్ ఇట్స్ డెఫినెట్లీ హిట్ అని చెప్తాను ఏవియేషన్ సెక్టర్. కాకపోతే ఏంటంటే వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ది గెయిన్ మార్కెట్ షేర్, 43% మార్కెట్ షేర్ గెయిన్ చేసుకున్నాం ఇప్పుడు ప్రజెంట్గా ఉందండి. అండ్ దాంతోపాటు రిజల్ట్స్ టు కమ్ ఆర్ ఎస్ బ్యాంక్ అండి, డెఫినెట్లీ ఇంతకుముందు వసంత్ గారు చెప్పినట్టు డెఫినెట్లీ టు వాచ్ ఇస్ ఎస్ బ్యాంక్ అని చెప్తాను బికాస్ ఆఫ్ వేరియస్ ఇష్యూస్. మనకి చాలా మంది దగ్గర కూడా ఎస్ బ్యాంక్ అనేది పోర్ట్ఫోలియోలో ఉండడం జరిగిందండి బికాస్ ఆఫ్ గ్రోత్ యాంగిల్ అనుకోవచ్చు. సో డెఫినెట్లీ రిజల్ట్స్ టు వాచ్ అండ్ మేనేజ్మెంట్ కామెంటరీ చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజు. సో డెఫినెట్లీ అదొకటి లైమ్ రేట్లో రాడార్లో పెట్టుకోమని చెప్తాను. దాంతోపాటు బయోకాన్, జ్యోతి ల్యాబ్స్ అండ్ పిఎన్బి హౌసింగ్, ఎన్ఫోసిస్ అలాంటి కంపెనీస్ ఈరోజు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నాయి. సో కొద్దిగా బయోకాన్ వైపు అండ్ పిఎన్బి హౌసింగ్ మార్కెట్ షేర్ గెయిన్ చేశారా పోయిందన్న టైప్, మార్కెట్ షేర్ తగ్గిందా అనే యాంగిల్లో డెఫినెట్లీ రెండు ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్తాను. అండ్ కమింగ్ టు ఓవరాల్ ఇంతవరకు టిల్ రిజల్ట్ సీజన్ హ్యాస్ బీన్ రియల్లీ మోర్ దెన్ గుడ్ అని చెప్తానండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 180 కంపెనీస్ వరకు డిక్లేర్ చేస్తాయి రీసెంట్ మిడ్ అండ్ లార్జ్ క్యాప్స్లో. 180 కంపెనీస్లో టాప్ లైన్ గ్రోత్ వచ్చేసి 36% ఉండిందండి అండ్ అదేవిధంగా మార్జిన్స్ ఆర్ అబౌవ్ 18% ఆన్ అన్ యావరేజ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ నెట్ ప్రాఫిట్స్ కూడా ఆల్మోస్ట్ 17.6% గ్రోత్ చూపించాయి విచ్ ఇస్ లైక్ రియల్లీ గుడ్ నెంబర్ అని చెప్తాను. సో ఫార్ ద రిజల్ట్ సీజన్ హెస్ బీన్ పాజిటివ్ అని చెప్తాను. సో కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి, బై అండ్ డిప్స్ మార్కెట్ గానే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా వొలటిలిటీ ఉన్నా కూడా ఎర్నింగ్స్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది కాబట్టి ఐ థింక్ వీఆర్ స్టిల్ గుడ్ టు గో అని చెప్తాను. సో మిడ్ క్యాప్స్లో కూడా మంచి కరెక్షన్స్ లెవెల్స్లో ఉన్నాయి, రిజల్ట్స్ కూడా పాజిటివ్గా వస్తున్నాయి అండ్ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్స్ కూడా మనం గమనిస్తే దానికి రిఫ్లెక్ట్ అవుతుందని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇట్స్ అ గుడ్ మార్కెట్ అండి, కాకపోతే వొలటిలిటీ ఈజ్ దేర్ ఎందుకంటే మనకి ఎలక్షన్ సీజన్ ఇవన్నీ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. సో కాకపోతే ఏంటంటే ఓవరాల్గా బయ్ అండ్ డిప్స్ మార్కెట్గా చెప్పుకోవచ్చు. సో ట్రేడర్స్కి ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు అంటే ట్రేడింగ్ పరంగా కానీ చూసుకుంటే మనకి నిన్న లాస్ట్ ఒక అంటే 1.5 అవర్లో బాగా కరెక్షన్ చూసామండి. మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ ఉన్నా కూడా వీక్ అయినాయి, మరీ ముఖ్యంగా ఐటీసీ రిజల్ట్ తర్వాత ఈ సెల్లింగ్ అనేది చూసాము. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే మళ్ళీ నిఫ్టీకి 10,800 దగ్గర మనకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంది. ఇక్కడ నుంచి బౌన్స్ కాలేని పరిస్థితుల్లో మళ్ళీ నిఫ్టీ నెక్స్ట్ లెవెల్ 10,680 ఆ లెవెల్స్ 720 to 680 లెవెల్స్ దాకా రావడానికి అవకాశం ఉంది. అయితే ఈ లోపల మనకి చాలా కంపెనీస్ రిజల్ట్ ఉన్న దృష్ట్యా మార్కెట్లో మళ్ళీ ఒక కన్సాలిడేషన్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా మనకి చోటు చేసుకునే అవకాశం కనపడుతుందండి. బయింగ్ వెళ్ళాలి అనుకుంటే ఈరోజు లోయర్ లెవెల్స్లో ఎల్ఎన్టీని బై చేయమని చెప్తాను. 13 1314 1316 ఆ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు ఈరోజు రేపటికి, ఎందుకంటే రేపు ఎల్ఎన్టీ రిజల్ట్ ఉన్నాయి. ఒకవేళ 1296 1292 ఆ లెవెల్స్ బ్రేక్ కాకపోతే దీన్ని బయింగ్ వెళ్ళడానికి అనుకూలంగా ఉండొచ్చు ఈరోజు ఈరోజు రేపటికి ప్రయత్నం చేయొచ్చు. అంటే రేపు నేను అనుకోవడం 13:20 to 13:30 వరకు టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత ఇంకొక బయింగ్ వెళ్ళాలంటే పొజిషనల్ ట్రేడర్స్ ఇంటర్డే పరంగా కాదు, ఒక ఈరోజు కొని ఒక 1 week 10 ఈరోజు అని కాదు 1-2 రోజుల్లో డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కొని ఒక 1 week 10 డేస్ కోసము కోటక్ మహీంద్రా బ్యాంక్ని కొనుక్కోమని చెప్తాను. నిన్న క్లోజింగ్ 1276, ఇది 1266 ఒక 10 రూపాయల కరెక్షన్ వస్తే కొనుక్కోమని చెప్తాను. 1250 బిలో స్టాప్ లాస్ పెట్టుకుంటే 1246 1248 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. మళ్ళీ ఇది 1292 to 1300 దాకా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకా సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే ఐబీ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అండి, ఇది చాలా వీక్గా ఉంది. నిన్న క్లోజింగ్ 778, దీని ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా మనం ఏమైనా 840 to 850 మధ్యలో కూడా సెల్లింగ్ చెప్పాము. ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా పొజిషన్ ట్రేడర్స్ సెల్లింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. నిన్న ఇంకొక స్టాక్ బాగా ఆటోమొబైల్ స్టాక్స్లో బాగా వీక్ అయింది, టీవీఎస్ మోటార్స్. ఒక 3.5-4% దాకా ఈ స్టాక్ కరెక్షన్ చూసాము. ఇది కొంచెం పెరిగితే అంటే క్లోజర్గా 540 ఆ లెవెల్కి వస్తే 540 542 వస్తే దీన్ని కూడా సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు పొజిషనల్ ట్రేడర్స్. షార్ట్ టర్మ్ టార్గెట్ నేను అనుకోవడం ఈవెన్ 512 502 ఆ లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది, ర్యాలీస్లో సెల్ చేయమంటాను. ఇంకొక స్టాక్ పొజిషనల్ ట్రేడర్స్ తర్వాత ఈవెన్ ఈరోజు ఇంట్రాడే కూడా ప్రయత్నించవచ్చు, లుపిన్ ఒకటి కూడా కొనుక్కోవచ్చు అండి. 852 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే 880 లెవెల్స్ని ఇది టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి చూస్తే 27,200 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈరోజు ఎస్ బ్యాంక్ రిజల్ట్ మెయిన్ అంటాను, చాలా వరకు ఫ్లాట్గా బ్యాంక్ నిఫ్టీ ఉండడానికి అవకాశం ఉందండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకుందాం చిన్న విరామం తర్వాత.
కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ నరేందర్ రెడ్డి. హలో. హలో, అడగండి నరేందర్. ఎల్ఎన్టీ ప్రజెంట్ రేట్ లో బై చేయొచ్చు అంటే ఒక 1 ఇయర్ వరకు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 1 ఇయర్ వ్యూ తీసుకుంటే ఎల్ఎన్టీ 1 ఇయర్ వ్యూతో ఇక్కడ కొనుక్కోవచ్చా? ఎల్ఎన్టీ మంచి స్ట్రాంగ్ గా కనబడుతుంది అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ కూడా మనం పదే పదే చెప్తున్నాం, చాలా పాజిటివ్ గా కనబడుతుంది. ఎస్పెషల్లీ ఎల్ఎన్టీ కూడా మంచి స్ట్రాంగ్ రిజల్ట్స్ కూడా పోస్ట్ చేస్తూ వస్తున్నారండి. 1301 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుందండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. యా డెఫినెట్లీ బై అని చెప్తాను. 1600 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి నెక్స్ట్ 1 ఇయర్ లో. కాకపోతే ఏంటంటే ఈ స్టాక్ మీరు గుర్తుపెట్టుకోవాలండి, ఇట్స్ లాంగ్ టర్మ్ స్టాక్, మంచి వాల్యూ క్రియేట్ చేసిందండి అందరు ఇన్వెస్టర్స్ కూడా. ఇప్పుడు కూడా వాల్యూ క్రియేషన్ చాలా వరకు కనబడుతుంది స్టాక్ లో. ఐ థింక్ మీ టైమ్ హారిజన్ అయితే డెఫినెట్లీ పెంచుకోవాలి, బట్ ఓవరాల్ గా 1 ఇయర్ వ్యూతో అయితే 1600 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి ప్రదీప్. హలో, అడగండి ప్రదీప్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇది అశోక్ లేలాండ్ 112 దగ్గర యావరేజ్ ఉందండి, 250 షేర్స్ ఉన్నాయి. మ్యారికో 375 దగ్గర 150 ఉన్నాయి. ఎల్ఎన్టి ఫైనాన్స్ 163 దగ్గర 300 ఉన్నాయండి. ఏంటి సార్ ఈ స్టాక్స్? అశోక్ లేలాండ్ 20% లాస్ లో ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి, షార్ట్ టర్మ్ ఇదే కాదు, ఉంచుకోవచ్చా తీసేయచ్చా? రైట్, మూడు హోల్డ్ చేయొచ్చా? అండి అశోక్ లేలాండ్ కంటిన్యూగా మనకి నెంబర్స్ పరంగా వీక్గా ఉండడం, మంత్లీ సేల్స్ కూడా బాగా లేకపోవడం కారణం అండి అశోక్ లేలాండ్ ఈరోజు ఈ మధ్య కాలంలో ఈవెన్ 100 బిలో 90 బిలో కూడా రావడం చూసాము. అయితే మీరు హోల్డ్ చేయండి అండి, మీరు 120 క్లోజర్గా 120 ఆ లెవెల్లో కొన్నట్టున్నారు, హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్కి బాగానే ఉంటుంది. ఫండమెంటల్స్లో మనకి 1-2 quarters చూసుకొని మనం ఫండమెంటల్స్గా బాగాలేదని ఎగ్జిట్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పెద్ద కంపెనీస్కి ఆ విధంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్కి కంటిన్యూ చేయమని చెప్తాను. మ్యారికో విషయానికి వస్తే మ్యారికో హోల్డ్ చేయొచ్చండి, ఇదేమీ పెద్ద కరెక్షన్లో లేదు. అయితే మిగతా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లాగా బాగా పెరిగిన స్టాక్ అయితే కాదు. లాంగ్ టర్మ్కి మ్యారికో బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి, మీరు హోల్డ్ చేయండి. వన్స్ ఇది 380 లెవెల్స్ దాటిందంటే ఇది నేను అనుకోవడం 420-440 దాకా మ్యారికో రావడానికి అవకాశం ఉంది, అది కూడా హోల్డ్ చేయమంటారు. కాకపోతే కొంచెం టైం అనేది ఎక్కువ పెట్టుకోండి, 1.5 ఇయర్ అట్లా పెట్టుకోండి. తర్వాత ఎల్ఎన్టీ ఫైనాన్స్ విషయానికి వస్తే మన నెంబర్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, మంచి కంపెనీ అండి, కన్జర్వేటివ్ కంపెనీ. లాంగ్ టర్మ్కి ఎల్ఎన్టీ ఫైనాన్స్ని కూడా హోల్డ్ చేయొచ్చు. మీరు ప్రస్తుతం లాస్లో ఉన్నా కూడా మీరు ఈ స్టాక్స్ని మళ్ళీ రేపు నెక్స్ట్ 3-4 నెలల్లో ఏమైనా కరెక్షన్ వస్తే ఇంకా కూడా యాడ్ చేసుకోమని నుంచి సూర్యనారాయణ లైన్ ఉన్నారు. హలో, అడగండి సూర్యనారాయణ. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. వసంత్ సార్. మార్నింగ్ అండి. మీ మొత్తం అన్ని వచ్చేసి యూట్యూబ్ లోటి కానీ తర్వాత టీవీలో వచ్చేటి కానీ 8:30, 9:30 మొత్తం గురించి అవి చూస్తాను తర్వాత. నాకు టీవీ 18 గురించి కొంచెం విధంగా చెప్పండి సార్. అట్లే షేర్ అది వచ్చేసి 5 రూపీసా, 2 రూపీసా, 10 రూపీసా, తర్వాత వచ్చేసి ఎక్సైడ్ బ్యాటరీస్ ఏమైనా తీసుకోవచ్చునా ఈ లెవెల్లో? అది రెండు చెప్పకూడదు సార్. ఫండమెంట్స్ తర్వాత వచ్చేసి నేను 10 మంత్స్ ఆర్ 1 ఇయర్ లోగా ఉంటాను సార్. నా వైపు నుంచి పూర్తి వివరంగా చెప్పాను సార్. మేము కూడా అంతే వివరంగా చెప్పాలి. సో టీవీ 18 ఫేస్ వాల్యూ 2 రూపాయలు అండి. సో మీరు అడిగింది 10 రూపీసా 5 రూపీసా అని అడిగారు కదా, 2 రూపాయలు ఫేస్ వాల్యూ ఉన్న షేర్ ఇప్పుడు 34.40 రూపాయల దగ్గర నిన్న బీఎస్సీలో క్లోజ్ అయింది. సో ఏమిటి టీవీ 18 పరిస్థితి? ఫండమెంటల్ మంచిదేనా? సో ఇట్స్ ఓకే కైండ్ ఆఫ్ స్టాక్ అని నేను చెప్తానండి. యూనో ఈ సెగ్మెంట్ కొద్దిగా మనకి పొలిటికల్లీ రిలేటెడ్ ఇవన్నీ కొద్దిగా పక్కన పెట్టేస్తే ఫండమెంటల్ వైజ్గా పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే కొద్దిగా రెవెన్యూ పరంగా అయితే గ్రోత్ అయితే కనబడట్లేదండి, అండ్ వీళ్ళ రిటర్న్ ఆన్ ఈక్విటీ మార్జిన్స్ ఏదైతే అనుకుంటామో. సో ఓవరాల్గా ఫైనాన్షియల్ వైజ్గా నాట్ వెరీ గుడ్ అని చెప్తాండి. ఈ క్వార్టర్ మాత్రం రిజల్ట్స్ బాగా ఇచ్చారు. డిసెంబర్ క్వార్టర్కి ఆల్మోస్ట్ టాప్ లైన్ కూడా ఒక 20% గ్రోత్ చూపించారు, అండ్ ప్రాఫిట్ లెవెల్లో కూడా ఆల్మోస్ట్ 40 crores ఉండింది. లాస్ట్ క్వార్టర్లో 147 crores వరకు బుక్ చేశారండి ప్రాఫిట్. సో ఈ క్వార్టర్ హ్యాస్ బీన్ రియలీ గుడ్ అని చెప్తాను నెంబర్స్ వైజ్గా. బట్ ఓవరాల్గా స్టాక్ లాంగ్ టర్మ్ అనే యాంగిల్ అయితే వదిలేయాలండి. ఈ స్టాక్లో ట్రేడింగ్కి బాగా పనికొస్తుందండి ఇలాంటి స్టాక్స్ అయితే. అండ్ కమింగ్ టు ఎక్సైడ్ ఇండస్ట్రీ, మంచి పిక్ అని చెప్తానండి. మంచి లెవెల్స్లో కూడా ట్రేడ్ అవుతుంది. మనకి బుక్ వాల్యూ పరంగా చూస్తే 3 బుక్ వాల్యూలో ట్రేడ్ అవుతుందండి. డెట్ ఫ్రీ కంపెనీ, గ్రోత్ పరంగా కొద్దిగా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ కనపడినా కూడా లాస్ట్ 3 quarters కూడా మార్కెట్ షేర్ గెయిన్ చేస్తూ వస్తున్నారండి. డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ప్లేయర్ అయితే మీరు ఎక్సైడ్ ఇండస్ట్రీస్ని పిక్ చేసుకోవచ్చండి. ఓకే, తర్వాత కాలర్ రమేష్ నైన్ ఉన్నారు. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. ఆర్కమ్ ఒకటి ఒకటి లాస్ట్ 6 మంత్స్ అండి సార్ తీసుకోండి. తీసుకున్న దగ్గర నుంచి డౌన్ అయిపోయింది, ఆ నేడు ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉందా సార్? ఆర్కమ్ ఐడియా ఏ రేట్లో కొన్నారు ఈ రెండు మీరు? నేను 22-23 రూపీస్ ఆర్కమ్ కొన్నాను, 25 రూపీస్ ఐడియా కొన్నాను సార్. ఏమిటి రేట్లు వస్తాయండి? 20 రూపీస్ రావడం అనేది ఇప్పట్లో అసలు ఆర్కామ్ వచ్చే అవకాశాలు లేదండి. మీరు రీసెంట్ కొన్నా కూడా అది అక్కడి నుంచి కూడా మనకి 13 రూపీస్కి వచ్చింది. మీరు మన ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తుంటే
ఇటువంటి స్టాక్స్ ని వద్దని చెప్తున్నాం. మరి మరీ ముఖ్యంగా టెలికాం సెక్టర్ని అసలు టచ్ చేయొద్దు ఇన్వెస్ట్మెంట్ కి, అటు ఈవెన్ ఐడియా కూడా చెప్పామండి, ఐడియా కానీ ఆర్కామ్ కానీ రెండు కూడా అవాయిడ్ చేయమని చెప్పాం. ఏదైనప్పటికీ కూడా మీరు ప్రస్తుతానికి ర్యాలీస్ లో ఎగ్జిట్ కానీ అంతకుమించి చేసేది ఏం లేదండి. ఐడియా ఈవెన్ 50 రూపీస్కి వస్తుందని కూడా డౌటే. ప్రస్తుతం అయితే ఇది 32 అక్కడ 30-32 దగ్గర ఆగొచ్చు. ఏమైనా ర్యాలీస్ వస్తే మీరు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. ఓకే, తర్వాత సాయి సుందర్ అడుగుతున్నారు, ఐటీసీ, టాటా మోటార్స్, టైటన్ ఈ మూడు కూడా 1 మంత్ కోసం కొంటారట, కొనొచ్చా? చూడండి, ఐటీసీ అయితే నిన్న రిజల్ట్ తర్వాత ఒక బ్రేక్ డౌన్ వచ్చిందండి. ఇన్ని రోజులు స్టడీగా ఉన్న స్టాకు కాబట్టి 1 మంత్ వ్యూతో వద్దు. టాటా మోటార్స్ మీరు కొనుక్కోవచ్చండి. టాటా మోటార్స్ ఓవరాల్ ఆటోమొబైల్ స్టాక్స్లో కొంచెం అంటే బాగా వీక్ ఉంది, బట్ లాస్ట్ ఒక 1 మంత్గా ఏంటంటే కొంచెం ఈ 1670-172 దగ్గర కొంచెం బేస్ అనేది ఫామ్ అయింది కాబట్టి మనకి దాని నుంచి పెద్దగా పెరగపోవచ్చు. కాబట్టి కరెక్షన్స్లో కొనుక్కోండి. ఒక 5-6% పెద్దగా పెరగదండి, ఇమీడియట్గా పెరిగే అవకాశాలు పెద్దగా లేవు. 5-6% కోసం అయితే మీరు కొనుక్కోమని చెప్తారు. భరణి అడుగుతున్నారు, పిడిలైట్, చోళమండలం ఫైనాన్స్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి రెండు? చోళా ఫైనాన్స్ మురుగప్ప గ్రూప్ వాళ్ళదండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి. కాకపోతే ఏంటంటే మీరు ఎన్బిఎఫ్సీస్ కొద్దిగా బ్యాక్ ఫుట్ లో ఉన్నాయండి, అదొకటి అబ్జర్వ్ చేయాలి మీరు. ఈ టైంలో ఆపర్చునిటీ కాస్ట్ మిస్ అవ్వద్దు అనుకుంటే నేను చెప్తూనే ఉన్నానండి, నా ఫేవరెట్ సెక్టర్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ప్రైవేట్ బ్యాంక్స్ అని చెప్తాను. దాంట్లో మీరు మిడ్ క్యాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ వెళ్తే బాగుంటుందండి, లైక్ డీసీబీ కానివ్వండి, ఇలాంటి బ్యాంక్స్ వైపు వెళ్తే బాగుంటుందని నేను చెప్తాను. కమింగ్ టు పిడిలైట్, ఐ థింక్ యూఆర్ మంచి లెవెల్స్లోనే ఉందండి, 1100 లెవెల్స్లో ఉంది మంచిగా, కొద్దిగా 1200 నుంచి 1100 వరకు కరెక్ట్ అవ్వడం చూసాము. స్ట్రాంగ్గా కనబడుతుంది, మంచి రేషియోస్ ఫైనాన్షియల్ పరంగా మంచి పర్ఫార్మెన్స్ కనబడుతూ వస్తుందండి. సో కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్లీ ఇది ఒక ప్రైస్ పాయింట్ కింద డెఫినెట్లీ బై చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే మీరు సెకండ్ పాయింట్తో కూడా రెడీగా ఉండాలండి. ఓవరాల్గా స్ట్రాంగ్ కంపెనీ పిడిలైట్. ఐడిఎఫ్సీ ఫస్ట్ ఇది కొంటారట, 2 ఇయర్స్ హోల్డ్ చేసే ఉద్దేశంతో ఎన్వి రావు కొనుక్కోవచ్చా? సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఐ థింక్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి, ఎందుకంటే మెర్జర్ కూడా రీసెంట్గానే జరిగిందండి, ఆల్మోస్ట్ మొన్న డిసెంబర్ నుంచి కొద్దిగా ఎఫెక్టివ్ డేట్ ఇచ్చారు. సో 47 రూపీస్లో ట్రేడ్ అవుతుంది, కొద్దిగా సినర్జీస్ వర్కౌట్ అవ్వనివ్వండి, దెన్ వీల్ టేక్ ఏ కాల్. అట్లీస్ట్ ఒక 2-3 క్వార్టర్స్ రిజల్ట్స్ పోస్ట్ చేయండి కంబైన్డ్గా, కంబైన్ ఎంటిటీ. ఎందుకంటే మనకి ఐడిఎఫ్సీ బ్యాంక్ హెస్ బీన్ కొద్దిగా డిసప్పాయింటింగ్ అండి, క్యాపిటల్ ఫస్ట్ ఆన్ ద అదర్ ఫ్రంట్ ఇట్ వాస్ డీసెంట్లీ డూయింగ్. సో నా సజెషన్ ఒక 2-3 క్వార్టర్స్ రిజల్ట్ చూసి టేక్ ఏ డెసిషన్ అండి, ఇప్పుడు అంత రష్ అవ్వాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ లేదు. సందీప్ అడుగుతున్నారు, అపోలో టైర్స్ 234లో, రికో ఆటో 84లో ఉన్నాయట, ఈ రెండు ఎలా ఉంటాయి? చూడండి, అపోలో టైర్స్ షార్ట్ టర్మ్ వ్యూ అనేది కొంచెం ఇది రీసెంట్గా కొంచెం ఒక 240 లెవెల్స్ నుంచి కొంచెం బ్రేక్ డౌన్ వచ్చిందండి, కొంచెం వీక్గానే ఉండొచ్చు. అయితే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీకు లాంగ్ టర్మ్కి అపోలో టైర్స్ని హోల్డ్ చేయమని చెప్తాను, స్టడీగానే ఉంది స్టాకు, బట్ ఇమీడియట్ ట్రెండ్ మాత్రం మనకి వీక్ ఉంది. దీనికి తోడు మనం చూడాలి ఆటోమొబైల్ స్టాక్స్ అని, ఆటోమొబైల్ సెక్టర్ వీక్ అవుతుంది, దానికి అనుగుణంగా ఈ స్టాక్స్ కూడా వీక్ అవుతాయండి. ఆటో యాంజిలరీ వీక్ అవుతాయి, ఈవెన్ టైర్ కంపెనీస్ కూడా వీక్ అవుతాయి షార్ట్ టర్మ్కి. మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయి అంత ఎకానమీ మళ్ళీ పుంజుకుంటే తప్ప ఇవన్నీ కూడా బాగా పెరగవు. ఈవెన్ రికో ఆటో కూడా బాగానే ఉంది, ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి, బట్ స్టాక్ పరంగా ప్రైస్ పరంగా ఇంకా కొంచెం కరెక్షన్ రావచ్చు. రెండు కూడా లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ చేయండి, షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మంటాను. అరవింద్ షేర్స్ కొన్నారు 356 రూపాయలు, చైతన్య ఇప్పుడు 92 అయిపోయింది, ఏం చేయండి, ఎందువలన ఏం జరిగింది, ఏదైనా కార్పొరేట్ యాక్షన్ ఉందా? సో కార్పొరేట్ యాక్షన్ జరిగింది కదండి, అరవింద్ అపెరల్స్ ని మనకి డీమర్జ్ చేసి సెపరేట్ ఎంటిటీ లాగా, కొద్దిగా టైం పడుతుందండి అవన్నీ, ఆ ప్రాసెస్ అంతా కార్పొరేట్ యాక్షన్ జరిగింది. ఇట్స్ నాట్ దట్ 300లో కొన్నారు 90 అయిందని కాదండి, మీ ఎఫెక్టివ్ ప్రైస్ సమ్వేర్ అరౌండ్ 120 అని చెప్తాను, 120-130 మధ్యలో ఉండి ఉంటుందండి, 350 కాదు. సో డీమర్జ్ అయింది, అది టైం పడుతుందండి కొద్దిగా. ఓకే, లాస్ట్ మైల్ చూద్దాం. రామారావు వీ గార్డ్ గురించి అడుగుతున్నారు, కరెంట్ ప్రైస్ పాయింట్లు తీసుకోవచ్చా ఇక్కడ? వీగార్డ్ కంటే కూడా ఐ వుడ్ సే కరెంట్ ప్రైస్లో అండి, మంచి వాల్యుయేషన్స్ పరంగా కూడా చూసినా కూడా అండ్ గ్రోత్ పరంగా చూసినా కూడా హ్యావెల్స్ ఇస్ ఏ గుడ్ బెట్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కూడా మంచి టార్గెట్ ప్రైస్లో ట్రై చేయొచ్చండి హ్యావెల్స్ని. సో మీరు ఒక 1-1.5 ఇయర్ డౌన్ ద లైన్ మీరు టైం ఫ్రేమ్ ఉంటే మాత్రం హ్యావెల్స్ని ఎనీవేర్ బిట్వీన్ 825-850 లెవెల్స్ టార్గెట్ ప్రైస్తో డెఫినెట్లీ బై చేయొచ్చండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఎట్ 710 లెవెల్స్లో ఉందండి. సో ఎస్ఎక్స్ నిఫ్టీ పాజిటివ్ ఇండికేషన్స్ ఇస్తుంది, సో మేబీ మార్కెట్స్ నిన్నటి నష్టాల తర్వాత పాజిటివ్గా ప్రారంభం కాబోతున్నాయి, కాకపోతే ఈ లాభాలు నిలబడతాయా లేదన్నది చూడాలి. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్.